పిఎస్ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 1235 స్టూడెంట్స్ ఆశ్రయం కల్పిస్తూ వారి ఒక ఉన్నత విద్య అదేవిధంగా జీవితంలో స్థిరపడే విధంగా దోహదపడుతున్నటువంటి పిఎస్ఎస్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు గారికి నా తోటి కార్పొరేటర్ శ్రీకాంతన్న గారికి రామ్ కోటయ్య గారికి పెద్దలు ఎక్స్ కౌన్సిలర్ రామస్వామి యాదవ్ గారికి మేడం చంద్రిక గారికి అశోక్ గారికి వేదిక ముందున్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మిత్రులకు శ్రేయభిలాషులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క సాయంకాలం నమస్కారాలు. అదేవిధంగా 60 ఇయర్స్ పురస్కరించుకొని మరి 200 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 1239 స్టూడెంట్స్ 200 స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి క్యారియర్ సెటిల్ అయ్యి వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఈచ్ స్టూడెంట్ 5000 రూపీస్ కాంట్రిబ్యూట్ చేసి వారు లీడ్ తీసుకొని మరి గురువును గౌరవించే విధంగా మరి షష్ఠి పూర్తి మరి బర్త్డే సందర్భంగా వారికి ఒక గిఫ్ట్ రింగ్గా ఇచ్చి మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు అందరి ముఖాలలో చిరునవ్వు కనబడతా ఉంది, అలసట కనబడడం లేదు. మనసుపూర్వకంగా మరి శ్రీ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞత చెప్పే విధంగా ఇది ఒక సందర్భాన్ని తీసుకొని మరి సహకరించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్కు స్టూడెంట్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. సహజంగా పాఠశాలలో మేము వెళ్తూ ఉంటాం, చీఫ్ గెస్ట్ పాత్రలో అడ్రస్ చేసి వస్తూ ఉంటాం. ఈరోజు మరి ఒక్కొక్క స్కూల్కు చేస్తూ ఉంటాం. ఈరోజు 11 శాఖలకు సంబంధించి మరి అన్ని బ్రాంచ్ స్టూడెంట్స్ ఇక్కడికి రావడం, మరి వారిలో దాగి ఉన్నటువంటి నైపుణ్యం, అది డ్యాన్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, స్పీచెస్ కానివ్వండి, ఉదయం నుంచి మరి టైర్డ్నెస్ కనిపించకుండా మరి ఓ పక్కన స్టేజ్ మేనేజ్ చేస్తూ, మరో పక్కన మరి భోజనాలు ఏర్పాటు చేస్తూ, ఇంకో పక్కన గెస్ట్లను ఇన్వైట్ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చొరవ చూపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరొక విషయం ఇందులో అభినందించినటువంటి విషయం, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్టూడెంట్స్ ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం మరి శ్రీనివాసరావు గారు 20 సంవత్సరాల క్రితం మా మాతృశ్రీనగర్లో ట్యాంక్లో మరి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఆచరణలో తీసుకొచ్చే క్రమంలో కొద్దిమంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి నేడు సుమారు 1235 మంది స్టూడెంట్స్కు మరి ఆశ్రయం కల్పిస్తూ వారి యొక్క సంకల్ప బలం ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే వారి 1235 స్టూడెంట్స్తో సాటిస్ఫై కాదు. ప్రతి మనిషికి ఒక గోల్ సెట్టింగ్ అనేది ఉంటుంది. వారి యొక్క గోల్ 10,000 స్టూడెంట్స్ను మరి ఇట్లా ఎంపవర్ చేయాలా అన్నటువంటి వారికి ఉన్నటువంటి ఒక గొప్ప సంకల్పం వారికి నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఉన్నా. ఒక్క వ్యక్తి 10,000 స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తూ ముందుకు సాగినటువంటి ఈ వ్యక్తి ఒక శక్తిగా సమాజంలో మరి ఒక చక్కటి మార్పు కోసం ప్రపంచంలోనే వీరి ఆధ్వర్యంలో మరి నేర్చుకున్నటువంటి విద్యార్థులు, విద్యను స్వీకరించినటువంటి విద్యార్థులు ప్రపంచంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించి ముందుకు సాగుతున్నటువంటి వారి ప్రయాణం అనేది చాలా గొప్పది. మీరు కూడా మరి మన సోషో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నప్పటికీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏది ఒక కీర్తి పెంచిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా కూడా మీరు ఒక ఉన్నత ఆశయాలతోటి ముందుకు సాగుతారన్నటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క బ్రాంచ్ మాతృశ్రీనగర్లో కొంత ఇబ్బందులు ఎదురైనటువంటి సందర్భంలో మరి ఏం చేయాలంటే మా శ్రీకాంత్ అన్న గారి దృష్టికి వస్తే అన్న మీరు రండి శ్రీనివాసరావు అన్న మేము చూపిస్తాం ఇక్కడ అని చెప్పేసి వారు ఇక్కడ ఆశ్రయం కల్పించి ఇక్కడ ఒక బ్రాంచ్కు
శ్రీకారం చుట్టినందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. శ్రీకాంత్ అన్న గారు బాగా చొరవ చూపించి చురుకైనటువంటి క్రియాశీలకమైనటువంటి కార్పొరేటర్. ఒక ఇలాంటి శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమం కాదు, అభివృద్ధి కానీ సంక్షేమ విషయంలో కూడా ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటారు. మరి వారి నోటి ద్వారా కూడా భవిష్యత్తులో ఈ యొక్క ట్రస్ట్ అభివృద్ధి విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా దోహదపడవలసినటువంటి సందర్భం ఉంటే తప్పకుండా కూడా మరి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని సహకారం అందిస్తాను చెప్పడం జరిగింది. వారి డివిజన్లోకి వచ్చి నేను స్పీచ్ ఇస్తున్నా కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని నాతోటి అయినటువంటి సహకారం భవిష్యత్తులో ఈ ట్రస్ట్ ఒక ఎదుగుదల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ నేను మా కార్పొరేటర్ గారితో కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు ఇంకా శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరిస్తామని చెప్పేసి చక్కటి డ్యాన్స్ మేము వచ్చినప్పుడు ఒక ప్రొఫెషనల్ డ్యాన్స్ తలపించే విధంగా మరి యువతి యువకులు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మీ లోపట ఉన్నటువంటి ఆ టాలెంట్ కానీ ఆ డైనమిజం కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ ఆ ఒక లాఫింగ్ స్మైల్ కానీ ఇవన్నీ మీకు ఎసెట్స్. ఇలాంటి ఎసెట్స్ను మీరు కూడబెట్టుకుంటూ ఎంతో ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో రాణిస్తారన్నటువంటి నమ్మక విశ్వాసాలు వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకించి పిఎస్ఎస్ ట్రస్ట్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి అందరు కూడా పేరు పేరున మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్, థ్యాంక్ యూ.